పాయసానము కన్నను కన్నను భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా మారద వెంకయ్య గారు రాసిన భాస్కర శతకంలోని పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా యాభై ఐదు పద్యాలను వివరణయుక్తంగా నేర్చుకున్నాము ఈరోజు ఈ వీడియోలో యాభై ఆరవ పద్యంను తెలుసుకుందాం ముందుగా పద్యమును చూద్దాం దానము చేయనేరని అధార్మికు సంపద ఉండి ఉండి ఉంబగుట్యము బోరుగు దాని ఫలంబులూరక రక వృధా పడిపో గాలిచే కానలలోన ఏమిటికి గాక అభోజ్యముల ఊట భాస్కరా మరొకసారి దానము చేయనేరని అధార్మికు సంపద ఉండి ఉండియు తానే పలాయనం బగుట తద్యము నుగాచినన్ బూరుగుమానుగాచినం దాని ఫలంబులు రక వృధా పడిపోవేయండి గాలిచే కనలలోన ఏమిటికి గాక అభోజ్యములౌట భాస్కరా అభోజ్యములౌట భాస్కరా దానము చేయనేరని అధార్మికు సంపద దానము చేయడం తెలియనటువంటి అధార్మికుని యొక్క సంపద చతుర్విధ పురుషార్థములలో మరి ధర్మము ఒకటి అటువంటి ధర్మము తెలియనటువంటి వ్యక్తి దగ్గర ఎంత సంపద ఉన్నా కూడా మరి దానగుణం లేనటువంటి వ్యక్తి దగ్గర ఎంత సంపద ఉన్నా కూడా ఆ సంపద ఎప్పటికీ అలాగే నిలిచిపోదు ఉండి ఉండి తానే పలాయనం బగుట తథ్యము ఎప్పటికీ ఒకే చోట ఉండదు లక్ష్మీదేవి ఉండి ఉండి తనంతట తానే వెళ్ళిపోతుంది బూరుగు మాను కాచిన దాని ఫలంబులు ఊరకపోవ ఊరక వృధా పడిపోవే ఎండి బూరుగు చెట్టు కాచినా కూడా దాని ఫలంబులు ఊరికే వృధా పడిపోతున్నాయి కదా ఎండి గాలిచే కానలలోన గాలికి కొన్ని తర్వాత ఎండిపోయి కొన్ని ఆ అడవి లోపల ఎందుకు పనికి రాకుండా పడిపోతున్నాయి కదా కేవలం మరి కారణం ఏమిటి అంటే ఆ భోజ్యములౌట అవి తినడానికి యోగ్యం లేనటువంటి పనులు కాబట్టి తినడానికి వీలు లేనటువంటి పనులు వాటిని మనం తినము కాబట్టి ఆరగించని పనులు కాబట్టి అవి వృధా పడిపోతున్నాయి మరి ఆ చెట్టు కాచినా ఒకటే కాయకపోయినా ఒకటే బూరుగు చెట్టు పలములు ఎందుకు పనికి రాకపోవడం చేత ఏ విధంగా అయితే నాశనమైపోతున్నాయో ఆ విధంగానే చతుర్విధ పురుషార్థములలోని ధర్మమును గురించి అధార్మికుని వద్ద సంపద ఎంత ఉన్నా కూడా అది ఏదో రోజు తనంతట తాన తానే వెళ్ళిపోయేటటువంటి రోజు వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో చక్కగా తెలియజేసినారు మారద వెంకయ్య గారు ఇదే విషయాన్ని ధనానికి మూడు ధనానికి మూడు దారులు అంటారు ఏనుగు లక్ష్మణ కవి గారు మరి భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి అనువదించినటువంటి వారిలో ఒకరైన ఏనుగు లక్ష్మణ కవి గారు ఏమంటున్నారంటే ధనముకు మూడు దారులు మరి ఏమిటి ఆ మూడు దారులు అంటే దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకు ఈ భూమిపైన ధనానికి మూడు మూడు దారులు ఉన్నాయి ఏమిటి అంటే దానము భోగము నాశము ఒకటి దానం చేయడం ద్వారా డబ్బును ఉపయోగించాలి రెండవది భోగము అనుభవించడం ద్వారా ఉపయోగించుకోవాలి ఇవి రెండు చేయకపోతే నాశము ఇది మూడవది నాశనం అయిపోతుంది ఇంకా అది ఎందుకు పనికి రాకుండా పోతుంది దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగం ఈ దానము భోగము అయితే దానం చేయడము తెలియదు వాడు అనుభవించడము తెలియదు అటువంటప్పుడు వాని యొక్క ధనము వారి యొక్క ధనానికి మూడవ గతి ఏర్పడుతుంది పడుతుంది అంటున్నాడు అంటే ఆ యొక్క ధనము నాశనమే అవుతుంది కా అవుతుంది తప్ప ఏమీ ఉపయోగం లేదు అంటున్నారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు